ఇవి ఒక గ్లాసుడు సగ్గుబియ్యం అండి. ఇది బాగా కడిగి వాటర్ పోసాను. ఇవి కడిగి ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఇవి మునిగేంత వరకు మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోండి. ఒక 2 అవర్స్ నానాలన్నమాట. ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి బొమ్మరీలు. ఈరోజు సగ్గుబియ్యం అండి, కారంతో సగ్గుబియ్యం అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా, అది వేసి తీద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనము నిన్న పెట్టుకున్న సాబ్దాని అయితే చప్పటి కదా, ఇవి కొంచెం మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దంచుకొని వేద్దాము. చాలా బాగుంటుంది టేస్ట్. చూసాం 2 గ్లాసెస్ వాటర్ అండి. సేమ్ మనకి సగ్గుబియ్యంకి కంపల్సరీ 5 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. రెండు మిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఇవి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. సాల్ట్ అండి 1/2 టేబుల్ స్పూన్. చెప్పాను కదా సాల్ట్ ఎక్కువ వేయొద్దు, మనకి అవి ఎండిపోయిన తర్వాత ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట సాల్ట్. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఓమా అండి. ఇందాక మనం జీలకర్ర ప్లస్ ఎండమిరపకాయలు పట్టుకున్నాం కదా మిక్సీ, ఇలా కచ్చపచ్చగా కావాలన్నమాట, బాగా పౌడర్ లాగా అవసరం లేదు. మీరు కారపొడి, కొంతమంది ఏం చేస్తారంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎందుకు కారపొడి వేసుకోవచ్చు కదా అంటారు, కారపొడి వేసుకుంటే మాత్రం చాలా నల్లగా అయిపోతాయండి వడియాలు. ఎప్పుడు మీరు కారం వడియాలు చేసుకోవాలనుకున్నా ఇలా ఎండమిరపకాయలు గ్రైండ్ చేసి మాత్రమే వేసుకోవాలి. నేను వేస్తున్నాను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేసాను. కొంచెం కారం ఎక్కువ అవసరం ఉండే వాళ్ళకైతే మొత్తం వేసుకోండి. నేనైతే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్, అందులో జీలకర్ర కూడా ఉంది, అవి వేసాను. మీకు ఇవి వడియాలు పెట్టిన తర్వాత దానిలో రెడ్ రెడ్గా చిన్న చిన్న ముక్కల్లాగా వస్తాయి, అవి మన వేంపిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇప్పుడు అది వేసాను కదా, మనకి వాటర్ రోల్ బాయిలింగ్ అవ్వాలి. ఇప్పుడు మనం అందులో వేసాము జీలకర్ర, నేను 1/2 స్పూన్ జీలకర్ర ఇది కూడా నేను వేసేస్తున్నాను. మనం ఇది 2 అవర్స్ కింద నానబెట్టుకున్న సాబ్దాన్ వేద్దామండి. ఇందులో మీకు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు, అంటే ఇలా ఇప్పుడు నాకు ఇలా లిక్విడ్ లాగా ఉంది కదా, అంటే సాబ్దాన్లో మీరు నానబెట్టుకున్నప్పుడు కొంచెం అందులో వాటర్ ఉన్నా పర్లేదండి. 5 గ్లాసెస్ పోసాను కదా, మీరు 6 గ్లాసుల వాటర్ పోసినా కూడా మనకి ఇది బాగానే ఉంటుంది, పలచగా అస్సలు కాదు. ఇప్పుడు మనం దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము, మనకి బాయిల్ అవ్వాలి. మరి మనము ఎండుమిరపకాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాం కదా, దీనిలో మనకు కనిపిస్తుంది చూడండి, మనకి ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో కనిపిస్తుంది. మనము వడియాలు పాపడ్స్ వేసిన తర్వాత కూడా ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇది వేయించినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు సగ్గుబియ్యం వేసినప్పటి నుండి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి, 10 మినిట్స్లో మనకు బాగా ఉడికిపోతుంది చూడండి, ఇలా కనిపిస్తుంది అన్నమాట. మనకు వేసినప్పుడు కూడా ఇలాగే వస్తుంది. అందులో ఇప్పుడు 1/2 సగం ఉడికిపోయిందండి, ఇంకొక సగం అంటే ఇప్పుడు నేను వేసి 5 మినిట్స్ అవుతుంది, ఇంకొక 5 మినిట్స్లో మనకి మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం స్టవ్ కట్టేసి, చూసారా ఇప్పుడు బాగా ఉడికిపోయాయండి మనకి, ఇలా చూడండి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి సగ్గుబియ్యము, బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనకి ఇవి చల్లారిన తర్వాత కూడా కొంచెం థిక్నెస్ వస్తుందండి, అంటే మీరు ఇప్పుడు ఇట్లా పల్చగా ఉంది పెడరా అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకు కొంచెం ఈ వేడి చల్లారిన తర్వాత కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది, ఇంకా కొంచెం అంటే మనకి ఇలా వేసినప్పుడు కొంచెం జిగురు జిగురుగా అలా ఉంటుందన్నమాట. ఓకే ఇప్పుడు బాగా ఉడికిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసేయండి. ఓకే నువ్వు కూడా పెడతావా చిన్న? పెడతావా చిట్టి తల్లి, నాకు హెల్ప్ చేస్తుంది. మంచిగా కవరు కడిగి ఆరబెట్టుకోండి,
चूसर कदा एंत चल मन लोपड़ेकोवाली ओके मैं चूँ चलो नेन चूपेटा कईबेड़ना चाल चल तरह वेवाली प्लास्टिक कवर का बट्टी वेड़ वेड़ मीद असल वेयो ओके इप्ड स्टार्ट चलास नीक कदा लास्ट इयर वेसाव कदा निम्षम एड्ज वे नेस चूपा वेस्तवा स्पून दीको इला इकड़े अक् स्ट्रेट वेसको इकड़ वेसको इपड़ स्पून तो स्प्रेड चेयलते पन ने बिड अन्नी पनल मन की कदा ओके इंको स्पून दीसको इला वेवाली కొంచెం దగ్గర దగ్గరగా యాల నాన్న మనకు స్పేస్ సరిపోదు ఇట్లా చూడు నేను ఎలా చేస్తున్నాను దగ్గరగా చేస్తున్నాను కదా ఇలా నేను మళ్ళీ ఇట్లానే చేస్తా అట్లానే చేస్తావా వేసి మా పాప నాకు చాలా హెల్ప్ చేస్తుందండి హాయ్ చెప్పు అందరికి సే హాయ్ అందరూ బాగున్నారా అడుగు అన్నా బాగున్నారా నువ్వు ఎలా ఉన్నావో చెప్పవా నేను బాగున్నా ओके वेसे फटाफट वेसे ड्यूटी की टाइम तुंदर तुंदर वेसे चूसर कदा इंदो रेड चिल्ली फ्लेक्स एला कंकूसार जूम चे చూడండి ఇందులో మనం ఇందాక కట్ చేసుకున్న కచ్చపచ్చగా వేసిన ఎండు మిరపకాయల మిక్స్ ఎలా కనిపిస్తుందో చూడండి మన కాల్చిన తర్వాత కూడా మనం నూనెలో వేపిన తర్వాత కూడా ఇలాగే రెడ్ రెడ్ గా చాలా బాగా కనిపిస్తుందండి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఆ కారం కొంచెం తాకినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇవైతే మనము పైన పెప్పర్ పౌడర్ గాని కారపొడి గాని వేసుకోకుండా డైరెక్ట్ గా తినేసేయొచ్చు చాలా ఈజీ మెథడ్ అండి ఏనానా ఎటెల్తున్నారు అవన్నీ చూడండి ఎలా పెట్టిందో మా పాప అయినా ఓకే చాలా బాగా పెట్టింది ఈ 5 ఇయర్స్ ఏజ్ లో 5 ఇయర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి 4 అండ్ హాఫ్ ఇయర్స్ అయినా చాలా బాగా పెట్టింది చూడండి అన్ని పనులు చేస్తా అంటదన్నమాట బాగా ఇంట్రెస్ట్ పనులు చేయడానికి కొంచెం దూరం దూరం పెట్టు బిడ్డ కొంచెం ఇలా ఉంది కదా స్ట్రెయిట్ గా పెట్టకపోయినా పర్లేదు గానీ కొంచెం గ్యాబి లేకపోతే అతుక్కుంటాయి అన్నమాట ఏ చూడు నేను ఎలా పెడుతున్నా అలా పెట్టాలి ఒక్కటి పెడతావు ఎందుకు అన్ని పనులు చేస్తా అంట ఏంటి బిడ్డ నువ్వు अबो चाला टाइम उ बिड पेड़ी इपड़े अभी ने इला पेवाद्या वड़िया पंपस्वा पंपस्वा प्लेस लेदरा अटे पेटो अटे नीटद मरी పెడుతుంటా ప్లేస్ అంటుంది కొంచెమే ఉంది కదా నీ దగ్గర కూడా ఇది ఈవినింగ్ మనం డ్రై అయిపోయిన తర్వాత తీసి చూపిస్తాను ఓకే బాగా ఆరిపోయాయండి చూడండి ఎలా లేసిపోయాయి వాటికి అవే ఇలా ఉడదీసినట్టు వచ్చేసాయి చూడండి అరే నాకు ఇచ్చేసే ఇస్తున్నా ఇక్కడ ఇస్తున్నాను తీసేసి चूसर कदा रेड चिल्ली फ्लेक्स चूडी इला मन वड़ियाल कूड़ी बूँ इला उन्मा वेपना चाल टेस्ट बहुत मन को फ्लेवर आइला गोली मन तेज
మళ్ళీ ఇంకొక కేక్ చేసుకున్నాం. బై బై. ఇది సంగతి. ఓకే, మనం ఇప్పుడు నూనెలో వేసిన తర్వాత చూపిస్తాం. నేను నూనెలో వేపినగా చూపిస్తాను. అంతే ఇల్లు అంతా దొరుకుంటే రావాలా? కాదు, ఇప్పుడు నన్ను తీయనిస్తలేవు కదా. ఎలాగో నువ్వు నువ్వే తీస్తా అంటున్నావు కదా. అక్కడ ఉన్నాయి, అక్కడ ఇది ఇవి నేను తీసేస్తా. అక్కడ ఇది ఏంటిది వాడవ్? వీడియో వీడియోలో వాడవా? అటు వెళ్తే వీడియోలో వాడవా? ఇప్పుడు వీడియోలో నువ్వు కావాలని ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకున్నాను. కలర్ చూసారా? ఇలా కొంచెం మనకి నేను నిన్న వేయించినవి చూసారా, వైట్ కలర్ వచ్చాయి కదా. ఇవి మనకు కొంచెం రెడ్ అంటే బ్రౌన్ కలర్ లాగా వస్తాయన్నమాట. కానీ చాలా బాగుంటాయండి, చూడండి ఇలా ఉంటుందన్నమాట రెడ్గా. మీకు మధ్య మధ్యలో మిర్చి ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. నేను వేస్తున్నాను. చూడండి, నేను తీసుకున్నవి అన్ని తక్కువ తీసుకున్నాను. బౌల్ నిండా అయిపోయాయి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా మనకి ఎండుమిర్చి ముక్కలు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరే అంటారు ఎంత క్రిస్పీగా ఎంత నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉన్నాయని. చాలా బాగుంటాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.